వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం వాట్ ఈస్ సి అంటే తెలుసుకున్నాం. సి లాంగ్వేజ్ అనేది జనరల్ పర్పస్ అండ్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తెలుసుకున్నాం. సో దీంట్లో మనం హిస్టరీ ఆఫ్ సి. సో ఏదైనా మనకు హిస్టరీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. అసలు ఎలా మరి సి లాంగ్వేజ్ అనేది వచ్చేసింది, అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు అనేది తెలియాలి కదా మీకైతే సి లాంగ్వేజ్ అనేది. సో దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మన ఫేవరెట్ హీరో ఉన్నాడు, ఫేవరెట్ హీరో మనకు ఏదో ఒక సినిమా ద్వారా అవుతాడు. తర్వాత ఏం చేస్తాం మనం, ఆయన పాత సినిమాలు చూస్తాం, మళ్ళీ అచ్చే మూవీస్ కోసం వెయిట్ చేస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా హిస్టరీ సి లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నారు. సి లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నారు అంటే దాన్ని హిస్టరీ కూడా తెలుసుకుని ఉండాలి కదా. సో చూద్దాం ఇప్పుడు సి లాంగ్వేజ్ హిస్టరీ చూద్దాం. సో సి లాంగ్వేజ్ ఒక డెన్నిస్ రిచీ అనేవాడు ఉన్నాడు. ఎవరు? డెన్నిస్ రిచీ అనేవాడు ఉన్నాడు. ఇక్కడ పేరుందిగా డెన్నిస్ రిచీ అనేవాడు ఏం చేశాడు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేద్దాం అనుకున్నాడు. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా మరి, ఈ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి నేను అని ఫిక్స్ అయ్యాడు. సో అప్పుడు ఏం చేశాడు డెన్నిస్ రిచీ అనేవాడు, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే, ఓఎస్ డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరి అప్పుడు అర్థమైంది అతనికి, ఓ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో మరి చూద్దాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎట్లా చేశాడు మరి? సో అప్పటి వరకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందా అని చూశాడు. ఎవరు? డెన్నిస్ రిచీ అనే ఈ డెన్నిస్ రిచీ అనేవాడు. అప్పటి వరకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందా, నేను ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఏదో ఒకటి, కానీ నీకు అప్పటి వరకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో చూస్తున్నాడు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంది మరి? ఆల్గాల్. ఆల్గాల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 1960లో ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు అలాన్ జే పెర్లిస్ వాళ్ళది ఉంది. అప్పటి వరకు ఉన్నది ఏంటి? ఆల్గాల్ అనేది ఒకటి మాత్రమే ఉంది 1960లో. తర్వాత ఏమైంది, ఈ 1960 నుంచి ఈ 1960s దీన్ని కొద్దిగా మాడిఫై చేసి మార్టిన్ రిచర్స్ అనేవాడు ఏం చేశాడు 1967లో బీసీపీఎల్ని కనుక్కున్నాడు. బీసీపీఎల్ని దాన్నే కొద్దిగా మోడిఫై చేసి బీసీపీఎల్గా తీసుకొచ్చాడు. తర్వాత ఏమైంది, ఈ కెన్ థామ్సన్ అనే అతను ఏం చేశాడు, ఈ బీసీపీని ఇంకా మాడిఫై చేసేసి ఈ లాంగ్వేజ్ని 1970లో బీ అనేది వచ్చింది. ఏమొచ్చింది? బీ అనేది కెన్ థామ్సన్ 1970లో చేశాడు. తర్వాత ఏమైంది, ఇప్పుడు మన డెన్నిస్ రిచీ, డెన్నిస్ రిచీ ఏం చేశాడు, దీన్ని మాడిఫికేషన్ చేస్తూ మనకు డెన్నిస్ రిచీ అనేవాడు 1972లో ట్రెడిషనల్ సి, దీనికే సి లాంగ్వేజ్, అదే ట్రెడిషనల్ సి తీసుకొచ్చాడు. ఎవరు? డెన్నిస్ రిచీ. ఎక్కడ? ఎప్పుడు? 1972లో. సో ఇది చూడండి, ఇట్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఎట్ బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ యుఎస్ఏ. ఎప్పుడు? 1972లో మనకు ట్రెడిషనల్ సి అనేది ఎవరు? డెన్నిస్ రిచీ అనే అతను బెల్ ల్యాబొరేటరీస్లో యుఎస్ఏలో కనుక్కున్నాడు. ఓకే, సో ఇప్పుడు మరి 1970లో కనుక్కున్నాడు. తర్వాత ఏమైంది, ఈ కెర్నింగమ్ అండ్ డెన్నిస్ రిచీ అనే ఇద్దరు కలిసి 1978లో కే అండ్ ఆర్సి అనే బుక్ని పబ్లిష్ చేశారు. సో అప్పటి వరకు ట్రెడిషనల్ సి అనేది రిలీజ్ అయింది. సో ఈ బుక్ ద్వారా ఏమైంది, ఈ కే అండ్ ఆర్సీ బుక్ ద్వారా ఏమైంది, చాలామందికి ఎక్కువ పాపులర్ అయింది ఈ బుక్. ఈ బుక్ పాపులర్ అవడం వల్ల చాలామందికి తెలిసింది. అప్పుడు మనకు అన్సీ కమిటీ, అన్సీ అంటే ఏంటి అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, ఎప్పుడైనా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. సో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఈ అన్సీ కమిటీ, ఇప్పుడు ప్రతిదానికి మనకు ఏదో ఒకటి అప్రూవ్, ఇప్పుడు ఒక మెడిసిన్ కనుక్కుంటారండి, మనం మెడిసిన్ కనుక్కుంటే ఎవరో ఒకరు అప్రూవ్ చేయాలి కదా. సో అప్రూవ్ చేయడానికి ఒకటి ఉంటుంది, ప్రతిదానికి ఒక గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తేనే కదా మనకు అది మార్కెట్లోకి వస్తుంది. అలాగే సో అన్సీ కమిటీ అనేది ఈ అన్సీసీగా అప్రూవ్ చేసింది. ఎవరిని? 1989లో అన్సీ కమిటీ అనేది సి, ఈ ట్రెడిషనల్ సి లాంగ్వేజ్ని అప్రూవ్ చేసింది. సో మనం ఇప్పుడు యూజ్ చేసే కూడా ఇదే లాంగ్వేజ్, వాళ్ళు అప్రూవ్ చేసిన లాంగ్వేజ్ని మనం ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. తర్వాత ఏమైంది, 1990లో ఐఎస్ఓ అంటే అబ్రివేషన్ చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. సో ఈ 1990లో ఐఎస్ఓ కమిటీ కూడా దీన్ని మనకు అప్రూవ్ చేసింది. సో ఈ రెండు కూడా అప్రూవ్ చేశాయి, 1989లో అన్సీ కమిటీ కావచ్చు, 1990లో ఐఎస్ఓ కమిటీ కావచ్చు. సో ఇలా మనకు సి లాంగ్వేజ్ చార్ట్ ఇక్కడ ఫ్లో చార్ట్ కనిపిస్తుంది కదా, ఇది యాస్ ఇస్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చెప్పాను 1960, 67, 70, 72లో మనకు డెన్నిస్ రిచీ అనే అతను ట్రెడిషనల్ సి లాంగ్వేజ్ని మనకు కనుక్కున్నాడు. సో ఎక్కడ? బెల్ ల్యాబొరేటరీస్, ఇది గుర్తుపెట్టుకోండి, బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ యుఎస్ఏ. ఓకే, హిస్టరీ ఇది. సో డెన్నిస్ రిచీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. మరి ఇతను ఎందుకు ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ తెలుసు కదా, డెన్నిస్ రిచీ అనే అతనే మనకు సి లాంగ్వేజ్ అనుకున్నాడు కాబట్టి అతన్నే మనం ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అంటాం. సో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో కూడా మనకు సి లాంగ్వేజ్ సంబంధించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇది రాయగలగాలి. అలాగే సి లాంగ్వేజ్ ఎప్పుడంటే 1972లో ఇలాంటి కొన్ని మీరు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ వాజ్ డెవలప్డ్ టు క్రియేట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ యునిక్స్. సో
ఏంటి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కనుక్కోవాలనుకున్నారు కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేశాడు, ఈ సీ లాంగ్వేజ్ ద్వారా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు, కనుక్కున్నారు. సో ఇది చూడండి, ఇట్ వాజ్ డెవలప్ టు క్రియేట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్ యునిక్స్. ఓకే, అర్థమైందా? నేను ఏం చెప్పాను ఫస్ట్, డెన్నిస్ రిచ్ అనే అతను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని కనుక్కోవాలనుకున్నాడు. సో ఆపరేటింగ్ సిస్టమ్ కనుక్కోవాలంటే ఒక లాంగ్వేజ్ కావాలి, ఆ లాంగ్వేజ్ ఏంటో తెలీదు అతనికి. సో అప్పుడున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఆల్గాల్. సో దాని నుంచి ఏమేమో మాడిఫికేషన్ అవుతూ వచ్చింది. 1972లో మనకు డెన్నిస్ రిచ్ అనే అతను సి లాంగ్వేజ్ అనుకున్నాడు. తర్వాత ఇట్లా మళ్ళీ మాడిఫికేషన్స్ అవుతున్నాయి, అప్రూవ్ చేశారు. సో ఇది మనకు హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. సో మనకు ఆల్రెడీ వాట్ ఇస్ సి అంటే ఏం తెలిసింది, తర్వాత హిస్టరీ ఆఫ్ సి కూడా తెలుసుకున్నాం. సో ఈ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మనకు సి లాంగ్వేజ్ అనేది ఎట్లా వచ్చింది, ఎంత మీకు కథ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.